ఒక పక్కన రజనీకాంత్ కొత్త సినిమా థియేటర్లలోకి రాబోతోంది సన్ పిక్చర్స్ వాళ్ళు తీసినటువంటి సినిమా రెండో పక్కన చూస్తేనేమో పది దేశాలు అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది మొన్ననే దాసా దాదాసాహెబ్ ఫాల్కి అవార్డు తీసుకుని వచ్చారు అలాంటి రజనీకాంత్ తాజాగా అస్వస్థతకి గురయ్యి తమిళనాడులో చికిత్స పొందుతున్నారు కావేరీ హాస్పిటల్లో మొన్ననే ప్రధా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడటం రజనీకాంత్ రాబోయే చిత్రం అన్నాల్తే నవంబర్ నాలుగు థియేటర్లో విడుదలవుతున్నటువంటి సందర్భంలో తాజాగా అక్టోబర్ ఇరవై ఏడు చెన్నైలోని ప్రైవేట్ స్టూడియోలో అన్నాతే చిత్రాన్ని ప్రదర్శించారు ఆ చిత్రం చూసి తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన తర్వాత ఆయన అక్టోబర్ ఇరవై ఎనిమిది జనరల్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారు మామూలుగా జనరల్ చెకప్ అంటే నార్మల్గా చేసి పంపించేస్తారు నాలుగున్నర గంటలకు ఆయన ఆసుపత్రికి చేరుకుని ఆయనతో పాటు తైశ్వర్య రజనీకాంత్ బావ రవిచంద్రన్ కూడా ఆసుపత్రిలో ఉన్నారు చెకప్ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంది కాబట్టి చేరానని ప్రకటించారు కానీ రజనీకాంత్ అభిమానుల్లో మాత్రం ఆవేదన కనబడుతోంది భయం కనబడుతోంది